Kumaram Bim Asifabad Jilla Vakindi Mandalam Sonapur Grama Panchayati Ganeshpur Gramamlo Pasulu Jarige Varasantalo Pasulanu Akramanga Ravana Chestunnaru Dalarulu Varasanta Gurinchi Adigina Varipai Dalarulu Dadulaku Palpadutunnarani Alanti Varipai Cheryalu Teesukovalani Vakindi Mandalam ZPTC Ajay Kumar Koraru రైతులకు సంబంధించినటువంటి మరి గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ నిర్వహించడం జరుగుతుంది కానీ ఇదేమైందంటే గత కొన్ని సంవత్సరాల నుండి దీన్ని ఆసరగా చేసుకొని కొందరు దళారులు ఈ పశువుల అంటే అక్రమ రవాణా చేసేవాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏం చేస్తుంటారు అంటే ఈ మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఈ తక్కువ ధరకు అక్కడ ఆవులను కానీ ఎడ్ల మరి ఎడ్లను కొనుగోలు చేసి లాస్ట్ చిట్ట చివరకు బర్లను కూడా కొనుగోలు చేసి బక్క చిక్కని ముసలివి తీసుకొచ్చి అక్కడ మరి అక్కడ తారం ఏర్పరిచి అక్కడ ఒక 500-600 నుంచి ఒక 1000 పశువులను అక్కడ మరి అందరి గుంపులుగా తయారు చేసి వాటిని హైదరాబాద్ తరలిస్తున్నారు అక్రమంగా తరలించడమే కాకుండా వాటిని కబైలాలకు తరలిస్తున్నారు అక్కడ ఏమవుతుందంటే ఇది ఇక్కడ నుండి హైదరాబాద్ వరకు దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళ హస్తం కూడా ఉన్నది దీంట్లో అయితే మేము స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇది కరెక్ట్ కాదు ఇది మీరు రైతులకు సంబంధించినటువంటి పశువుల వారసత్వం నిర్వహించాలి వారానికి ఒకసారి కానీ ఇట్లా మీరు పశువులను మరి అన్యాయంగా వాటిని తీసుకుపోయి అక్కడ కబైలకు తరలించడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము చాలాసార్లు వాటిని అడ్డుకోవడం జరిగింది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ దళారులు ఒక మాఫియా లాగా తయారై ఏం చేస్తుంటే చంపడానికి కొట్టడానికి వాళ్ళు వస్తున్నారు ఫోలియర్స్ కూడా బెదిరించి మిమ్మల్ని చంపేస్తాం మీరు మా బిజినెస్ మీరు అడ్డేస్తే మాత్రం తప్పకుండా మీ అందరిని చంపేస్తాం అని చెప్పేసి వాళ్ళు ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారు వాళ్ళు మేము అటు ఇటు వస్తూ రాకపోకలు చేస్తుంటే కూడా దాడి చేయడం కూడా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కాబట్టి ఇది మరి ముందు తరాలకు కూడా చాలా ప్రమాదకరం అలాగే మరి చూస్తున్నంటే ఈ ఏవైతే ఈ తరలించి కబేలాలు మన ఈ పశువులను కబేలకు తరలించినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నావో డ్రైవర్లకు ఒకళ్ళకు 5 నుంచి 10 రూపాయలు వాళ్లకు ఆశ పెట్టి ఇచ్చేసి వాళ్ళు ఒక 3 గంటలలో వాళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఉండాలి వాళ్ళు లేదంటే ఒక 150-160 స్పీడ్లో వాళ్ళు వాహనాలు నడిపిస్తారు పోయేటప్పుడు ఎంతమంది వాహనాలు వాళ్ళు వాటిని గుద్దుకుంటూ పోతున్నారు ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి చనిపోతున్నారు ఈ వాహనాల కింద పడి ఎందుకంటే వాళ్ళు ఎవరైతే